అతనొక పల్లెలో పుట్టి తల్లి ఒడిలో పెరిగాడు. కలం పట్టాడు, పిచ్చి గీతలు గీశాడు, అందులో బొమ్మలు కనిపించాయి. అంతే, దీంతో కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్ది మరికొందరిని అధ్వానంగా ఆదర్శంగా నిలిచాడు. అలాగే పెయింటింగ్లో ప్రతిభను చాటుకుంటూ ఎన్నో అవార్డుల్ని సొంతం చేసుకున్నాడు. అతడే విశాఖ జిల్లా చోడవరం గ్రామానికి చెందిన సూర్యనారాయణ. సూర్యనారాయణ చిన్నతనంలో చిన్న చిన్న బొమ్మలు గీస్తూ ఉండేవాడు. పుట్టింది పేద కుటుంబమైనా కళ పట్ల అతని మక్కువ తీరలేదు. అతను 20 ఏళ్ల నుంచి పెయింటింగ్స్ వేస్తూ ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాడు. అతను వేసిన ప్రతి పెయింటింగ్లో కూడా ఎంతో నిగూఢ అర్థాన్ని చూపర్లకు అందిస్తూ ఉండేవాడు. ప్రస్తుత సమాజంలో గ్రామీణ వాతావరణ జీవన విధానం, కులవృత్తుల కుటుంబాల నేపథ్యం, భ్రూణ హత్యలు, బాలికలపై అత్యాచారాలు, జర్నలిస్టులపై ఊచకోత వంటి ఎన్నో సందేశాలను తెలియజేశారు. ఇది మన నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా అన్ని అవసరం తెలియడం కోసం. పాత రోజుల్లో ప్రకృతికి అంత దగ్గరగా బతికే వాళ్ళు చాలా తెలియాలి కదా మనకి, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పొల్యూషన్ అంతా వస్తుంది. మనుషులందరూ చాలా హెల్దీగా బతికేవారు. టెక్నాలజీ గట్ట పెరగడం వల్ల ఈ హుద్దుద అలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఎంత నేచురల్ గా బతకాలో ఈ ఫొటోస్ అన్నిటి నుంచి మనకి తెలుస్తున్నాయి. మేము ఇక్కడికి ఎగ్జిబిషన్కి వచ్చి చూడడానికి వచ్చాము. అండ్ చాలా బాగుంది ఎగ్జిబిషన్. అన్ని టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి, ఆయిల్ పెయింటింగ్స్ అండ్ ఈవెన్ మెసేజ్ ఓరియంటెడ్ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. సో చాలా బాగుంది, యూత్కి అయితే చాలా బాగా పనికొస్తుంది ఈ పెయింటింగ్స్ అన్నీ. డెఫినెట్గా అందరూ విజిట్ చేస్తే చాలా మటుకు సాటిస్ఫై అవి మనం ఇంకా బాగా నేర్చుకుంటాం. ఐఎమ్ ఫీలింగ్ రియలీ వెరీ హ్యాపీ టు సీ దిస్. చిత్రలేఖనం నేర్చుకున్నందుకు డ్రాయింగ్ టీచర్గా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ పొందారు. అయినప్పటికీ ఖాళీగా జీవితాన్ని గడపడం ఇష్టం లేక మరికొంతమంది శిష్యులను తయారు చేసి ఉపాధిని కల్పించేందుకు తోడ్పడ్డారు. భవిష్యత్తులో చోడవరంలో స్కూల్ ప్రారంభిస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి కూడా చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం మీద ఇది ఎన్నుకున్నానండి. నా అలాగే మిగతా పిల్లలు కూడా ఈ చిత్రలేఖనం నేర్చుకుని గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే చిత్ర ఇటువంటి నేర్చుకుంటే అయితే వాళ్ళకు కూడా సొంతంగా వృత్తి కలుగుతుందని, ఒక బొమ్మ అమ్ముకునే సరే వాళ్ళు ఏదో అలాగే బతకడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంచుమించుగా ఒక 20 మందిని ఇప్పుడు చిత్రలేఖన ఉపాధ్యాయులు కూడా తయారు చేసిన 60 ఎంఎల్ పనిచేస్తున్నారండి. ముందు కూడా ఇన్స్టిట్యూషన్ పెట్టి చోడవరంలోని పిల్లలకు కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఉపాధ్యాయులు వాళ్ళు కోచింగ్ ఇచ్చి తయారు చేస్తున్నారండి. పలువురికి ఆదర్శంగా నిలిచిన సూర్యనారాయణను అందరూ అభినందించాల్సిందే.